వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ ఇన్ డీటెయిల్స్. కల్వకుర్తి ఆర్టీసీ కార్మికుల సమ్మె శిబిరంలో పాల్గొన్న ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ యూనియన్లను ఆర్టీసీ కార్మికులను అవమానం పరిచే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడారు అని, ఈ సంఘాలు నిన్ను ఆ రోజు ఉద్యమంలో నీ వెంట నడిచింది అని, కార్మికులకు ఆత్మహత్యలకు ప్రేరేపితంగా ముఖ్యమంత్రి ఈ రోజు మాట్లాడుతున్నారు. 87 ఏండ్ల చరిత్ర కలిగిన ఆర్టీసీ సంస్థకు ఆర్టీసీ ఓ ప్రభుత్వ రంగ సంస్థ అని, ఎవరి జాగీరు కాదు అని, కేసీఆర్ ఆర్టీసీ కార్మికుల గురించి మర్యాదగా మాట్లాడాలని హెచ్చరించారు. ఈ రోజు కల్వకుర్తి పట్టణంలో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె 21వ రోజుకు చేరడం జరిగింది. ఈ యొక్క సమ్మెకు ఆర్టీసీ జేఏసీ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ గెలుపుతో ముఖ్యమంత్రి స్థాయి మరిచిపోయి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. కేసీఆర్ ఒకటి తెలుసుకోవాలి, ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీ అధికారంలో ఉంటే ఉప ఎన్నికల ఫలితం కూడా అధికార పార్టీకి అనుకూలంగా వస్తుందని తెలుసుకోవాలని అన్నారు. ఉప ఎన్నిక గెలుపుతో ఆర్టీసీ కార్మికులపై విరుచుకుపోవడం నియంతకు నిదర్శనమని అన్నారు. మహిళామణులు, కండక్టర్లకు వారికి న్యాయం చేయాలని, రోడ్డుపైకి వస్తే పనికిమాలిన సమ్మె అని అవమానించడమే అని అన్నారు. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలనే నెరవేర్చమని కార్మికులు అడుగుతున్నారని అన్నారు. పక్క రాష్ట్రాల్లో ఉప ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎలాంటి పరిణామాలు జరిగాయో కేసీఆర్ గారు నెమరు వేసుకోవాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరు కూడా ఆధారపడవద్దని, మీకు ఆర్టీసీ జేసీ అండగా ఉంటుందని పేర్కొనడం జరిగింది. దయచేసి నోట్ చేసుకోండి. మేము ఊరుతున్నది కూడా ఇప్పుడు అదే, నిన్ను వెళ్ళిన వాళ్ళ పేరు పెడతాం, ఇంకేమైనా పెట్టుకోం. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణించాలని మేము ఊరుతున్నాం కదా. అంటే ప్రభుత్వ ఉద్యోగులకు 010 ద్వారా ఏదైతే జీతాలు చెల్లిస్తారో మాకు కూడా అదే చెల్లించండి. ఈ ప్రజా రవాణాను బతికించమని పోరాడుతున్నాం, ఆర్టీసీని బతికించమని పోరాడుతున్నాం, గ్రామ గ్రామానికి బస్సు దిగుతాను మాట ఇచ్చారు, దాన్ని నిలబెట్టుకొని పోరాడుతున్నాం, కొత్త బస్సులు కొనుగోలు చేయబడుతున్నాం, కాలం జరిగిన బస్సులను తీసేయమంటున్నాం, గుడగడ్డ లాంటి యాక్సిడెంట్లను నివారించమంటున్నాం, ప్రజల ప్రాణాలకు చిలగట్ట పడుతున్నాం, 20 లక్షల బస్సులు బంద్ చేయమంటున్నాము, ఆర్టీసీకి కావాల్సిన న్యాయమైన బకాయిలు చెల్లించమంటున్నాం, ఇలా 4200 కోట్ల రూపాయలు ఇచ్చినా ఎవరు ఇవ్వలేదంటున్నాం. మేము మాత్రం కుళ్ళగొట్టుకోవాలని చెప్పి ముందు రేపు ఇక్కడ కలవకుర్చీలో కూర్చుందాం. రేపు పెద్ద మనుషులు వీళ్ళందరూ పత్రిక వాళ్ళు మేము ఎంత ఇచ్చాం, నీకు నువ్వు మాకు ఎంత ఇచ్చావు లెక్క చెప్తాం. నువ్వు నిజంగా 4200 కోట్లు మాకు ఇస్తే మరి ఇక్కడ అధికారులు మరి దోసుకున్నా మాకు మరి అధికారులకు కూడా తెలియాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు 4200 కోట్లు అంటే మరి అధికారులు ఎంత బొక్కిండ్రు, నీకు సంబంధించిన వ్యక్తులు ఎంత బొక్కిండ్రు లెక్క కూడా తెలియాలి. మరి ఇలా ట్యాక్స్ల పేరు మీద 5000 కోట్ల రూపాయలు దోషం, 6000 కోట్లు దాదాపు 5.5 ట్యాక్స్. ఎమ్మెల్యే ఎన్నికకు వస్తే మీ తప్పిదల కంట్రోల్ అని డిఎంలు కూడా అడగడు, మీరు కంట్రోల్లో ఉన్నా బాధపడతాడు. 5 లక్షలు ఇంకో ట్రిప్ రాస్తారు, ఆయన ఏం చేయలేడు, ఆడపిల్లలు చూడు మగ పిల్లలు అందరూ ఇంకో ట్రిప్ పోయారు. ఎవరు చెప్పుకుంటూ ఇంత పెద్ద సమ్మె, తెలంగాణ సమాజానికి నిలిచిన సమ్మె ఇది, ఇది దేశ చరిత్రలో తేదీ నిలిచిన పంది ఏది సక్సెస్ అయ్యి ఆర్టీసీ కార్మికులు పనిచేస్తారు. ఇప్పటికీ అదేవిధంగా కలవాలి, సకల జిల్లా సమర పేరు సర్దార్ స్టేడియం దగ్గరికి పోవాలి, మొత్తం భార్య భర్త పిల్లలు అందరూ కలవాలి. మన నిరసన అన్ని రాజకీయ పార్టీలు మద్దతు వస్తాయి. ఇప్పుడు మరో నాకు ప్రెస్ మీట్ పెట్టింది హైదరాబాద్, నేను ఆయన అదృష్టం ముఖ్యమంత్రి గారి అదృష్టానికి ఎందుకు జిల్లా కొంచెం చూసుకోవాలి నుంచి పొందుకోవాలి సార్, మనం ధైర్యం చూద్దామని వచ్చాం, మన ధైర్యం వేసుకుందామని వచ్చాం. అనుకోకుండా నేను మహేంద్రంలో లేదో ప్రెస్ మీట్ స్టార్ట్ చేశాను. పోతే బాగుంటుంది ఎవరు 4 రోజులు టైం ఇచ్చాం, అచ్చపెట్టి ఇచ్చాం, మీకు ఇచ్చామని వచ్చింది. మీరు ఎవరు భయపడాల్సి అవసరం లేదు, న్యాయం మన వైపు డబ్బు మన వైపు అది చాలా మాట్లాడింది. కూడా 5 రూపాయలు 5 కోట్లు అందరూ 16% తెచ్చుకున్నాం. ఖచ్చితంగా ప్రజా ఉద్యోగం వైపు వెళ్తారు. రేపు అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తాయి. ఇప్పుడు మనం కూడా ప్రెస్ మీట్ పెట్టారు, అక్కడ మన వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరు అధైర్యపడద్దండి, ఆత్మగౌరవంతోనే బతుకుతాం మనం. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్ మధ్యలో పుట్టలే మనం, పుట్టలే మన అవకాశం వచ్చింది, శివజీ సదృష్టం వచ్చింది, కుటుంబం మనం మన అవసరం గురించి వచ్చాం. కానీ ఇవాళ ఆత్మగౌరవం లేకుండా అలా పక్క రాష్ట్రం ఆయన ఇస్తాడు కూడా ఇట్లా అంటాడు, మరి మొన్న ఏం మాట్లాడవచ్చు చూడుతున్నాడు అని అది ఆల్రెడీ ఆయన మాట్లాడే ఇట్లా ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చిండు. మా టీవీ 11 న్యూస్ ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.